ఛానల్ మినప రొట్టె అండి. మినప రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది. మినుముల్లో ప్రోటీను ఫైబరు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు. ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిదండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినుములు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. మినుముల్లో చెత్త అట్లా ఉంటుంది కదా, అదంతా వాష్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ని వేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే టిఫిన్ చేసుకోవడానికి నైట్ టైం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచ్ అల్లం ముక్క, 1-3 పచ్చిమిరపకాయలు వేసుకొని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో నానబెట్టుకున్న మినుములు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని వాటర్ని కొంచెం వేసుకొని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్లా చేసుకోవద్దండి, కొంచెం పలుపుగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. వేరొక బౌల్లోకి తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ వెలిగించుకోవద్దండి. వెలిగించుకోకుండానే ముందు పెనం మీద 1 స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప ముద్దను వేసుకొని చేతిని వాటర్లో తడుపుకుంటూ స్ప్రెడ్ చేసుకొని పలుచగా ఒత్తుకోవాలండి. మందం వద్దు, పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ని వెలిగించుకొని 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి వేరొక పక్కకి తిప్పుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. మినప రొట్టెకి ఆయిల్ కన్నా నెయ్యి టేస్ట్ బాగుంటుందండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవడం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మినప రొట్టె రెడీ అయిపోయింది. ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.